పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ను కొనసాగించాలి అంటూ బీజేపీ టీడీపీ కార్యకర్తలు స్థానికులతో కలిసి హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి సూచనలు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమస్యలతో పాటు సలహాలు, సూచనలను ఉపసంఘం స్వీకరించనుంది. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సర్వర్లు మొరాయిస్తుండటంతో వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇవాళ ఒకే ఒక్క స్లాట్ బుక్ అయింది. మరిన్ని వివరాలు, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమ్మిరెడ్డి అందిస్తారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్వర్ మొరాయించడంతో వినియోగదారులంతా వచ్చి వెనుకుతిరిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు స్లాట్ బుక్స్ ఎన్ని అయ్యాయి, రేపటి వరకు ఎన్ని అయినటువంటి విషయాల గురించి మనతో మాట్లాడేందుకు సబ్ రిజిస్టర్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి అండి, ఈరోజు వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు, ఎన్ని స్లాట్ బుక్ అయినాయి సార్? ఈరోజు 6 స్లాట్స్ బుక్ అయినాయండి. ప్రస్తుతానికి మేము రాగానే పార్టీలాగానే చేయడం రెడీ ఉన్నాం. మేము రేపు 2 ఉన్నాయి స్లాట్ బుక్ అయ్యి. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ వరకు ఇంకేమైనా పెరిగితే పెరగవచ్చు సంఖ్య. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 2 చూపెట్టినాయి మనం స్లాట్స్ రేపటి డేట్లో. ఈరోజు మాత్రం 6 ఉన్నాయి. ఇప్పుడు రెడీగా ఉన్నారు పార్టీలో సార్ రిజిస్ట్రేషన్కి. అంటే పాత పద్ధతి అని చెప్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కొత్త పద్ధతి అమలు చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సర్వర్ సమస్య కూడా ఉందని చెప్పేసి వాపోతాం. సర్వర్ సమస్య ఇప్పుడు ఏముంది, ఏం లేదు. ఇప్పుడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఒక స్టార్టింగ్ 11th రోజు మాత్రం బుకింగ్ కోసం ఆ రోజు స్లాట్ బుక్ చేయడానికి కొద్దిగా సర్వర్ బొరాయించింది. అంతే తప్ప ఇప్పుడైతే ఏం లేవు, అన్నీ ఓకే అవుతున్నాయి. ఇప్పుడు 24 డాక్యుమెంట్ రోజు మేము బుక్ చేస్తే ఈరోజు 24 డాక్యుమెంట్ చేస్తాం రెడీగా అట్లా. కాబట్టి ఏంటంటే ఈరోజు మాత్రం 6 బుక్ అయ్యాయి మనకు. 6 కూడా రెడీ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోతా ఉంటాం మేము పార్టీలు వచ్చినట్టే. పీటీఏ సమస్య అంటే పీటీఏ ఏ విధంగా సమస్య పరిష్కరిస్తుంది? పీటీఏ నెంబర్ అంటే ఇండ్లు ఎవరైతే ఉంటాయో అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ వాళ్ళకు కంపల్సరీ పీటీఏ నెంబర్ ఉండాలి, అసెస్మెంట్ నెంబర్ ఉండాలి. ఒకవేళ పీటీఏ నెంబర్ లేకుంటే వాళ్ళు మున్సిపల్లో అప్లై చేసుకుంటే 2-3 డేస్లో వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పారంటూ అట్లా వచ్చే చేస్తామని చెప్పి. కాబట్టి దాని మీద మనకి లేదు. ప్రస్తుతానికి మాత్రం మనకు అసెస్మెంట్ నెంబర్, పీటీఏ నెంబర్ వాటి మాత్రమే రిజిస్ట్రేషన్ అలౌ అవుతుంది స్లాట్ బుక్ అయితే వాటికి. ఎలా ఉంది ప్రక్రియ? అంటే కొత్తగా, అంటే కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రావడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం ఎట్లా, అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంది? అయితే ఇన్ని రోజులు ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకోవడానికి డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళేది. ప్రస్తుతం ఈ రోజు నుంచి ఏంటంటే మీసేవ ద్వారా వెళ్తున్నాడు. మీసేవ వాళ్ళు కూడా కొత్త కొత్త కాబట్టి వాళ్ళకు కొన్ని ఒక అవగాహన వచ్చేందుకు ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మైనర్గా మేజర్గా ఏముండేవి వాళ్ళకి. ఏంటంటే స్లాట్ బుక్ చేయడంలో కొన్ని కొన్ని ఆప్షన్స్ కొత్త కొత్త తెలియక వాళ్ళు అదేతుంటారు. ఒక 4-5 డేస్ 10 డేస్ వాళ్ళకు కూడా అవగాహన వచ్చిందంటే వాళ్ళు కూడా మేము కల్పిస్తాం. మా దగ్గర చెప్తాం బస్, ఇప్పుడు ఏంటంటే సేల్లో కొన్ని రకాలు ఉన్నాయి, గిఫ్ట్లో కొన్ని రకాలు ఉన్నాయి, మార్టిగేల కొన్ని రకాలు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఒక 4-5 రోజుల్లో యాడ్ చేయవచ్చు ఆ డాక్యుమెంట్ గురించి చూసుకోవడానికి. స్లాట్ బుక్ చేసిన తర్వాత ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? స్లాట్ ప్రక్రియ చేసిన తర్వాత డాక్యుమెంట్ మా దగ్గరకు వస్తుంది. ఇక్కడ మాకు స్లాట్ చూపెడుతుంది ఏ టైంకు ఎవరు అని చెప్పి, ఏ డాక్యుమెంట్ అనేది అది చూసుకుంటాము. పార్టీలు వస్తారు, రాగానే వాళ్ళ యొక్క మొత్తం తీసుకొని చాలా పేమెంట్ అవన్నీ తీసుకొని ఓకే చేసి డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్ స్కాన్ చేసి డాక్యుమెంట్ రిటర్న్ చేస్తాం. పూర్తిగా ఏదైతే ఈరోజు 6 స్లాట్ బుక్ చేసుకున్నారు, కేవలం నిన్న మాత్రం ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి సబ్ రిజిస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పాత పద్ధతిలోనే మేము చేయాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒకవైపున సాంకేతిక సమస్యతో పాటు ఈ విధి విధానాలు తెలియక కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఆటంకాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవం. కెమెరామెన్ సంపత కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్.